ఏం చేసిండ్రయ్యా తెలంగాణ విద్యార్థుల కంటే ఎవడు చెప్పాడు? కిషన్ రెడ్డి చెప్పాడు, బండి సంజయ్ చెప్పాడు, ఇంకెవడు మాట కూడా మాట్లాడాడు. కానీ పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయం మాత్రం పుష్కలంగా చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, తెల్లారితే మీరే చూస్తూ ఉన్నారు, అన్ని వర్గాలను మోసం చేస్తూ ఉంది. అందుకే మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, ఈరోజు ఎట్లా అయితే రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నామో ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇక్కడ నుంచి ఏం చేద్దామనుకుంటున్నామంటే మనకి ఇవాళ 32 జిల్లాలకు మంచిగా బ్రహ్మాండమైన జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వి జిల్లా విద్యార్థి సమావేశం జరగాలి. వరుసగా క్యాలెండర్ వేసుకుందాం. మంచిగా రాబోయే 2 నెలల పాటు జిల్లా కమిటీల మీటింగులు ఎక్కడికక్కడ జిల్లాల్లోనే పెట్టుకుందాం. మంచిర్యాలలో మంచిర్యాలనే, అలంపూరోళ్ళు అక్కడ గద్వాలనే, ఎక్కడికక్కడ జిల్లా కమిటీల మీటింగులు అక్కడికక్కడే పెట్టుకుందాం. ప్రతి చోట 1500 నుంచి 2000 మంది బ్రహ్మాండమైన నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మన నాయకత్వం కూడా పుష్కలంగా ఉంది. విద్యార్థి విభాగం నుంచి నాయకులు ఎంతోమంది సమర్థవంతమైన నాయకులు, ఇప్పుడు మైక్ ఇస్తే నాకంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు బోలెడు మంది ఇక్కడనే ఉన్నారు. వాళ్ళందరినీ మంచి ఉపన్యాసకులను ఎంచుకుందాం, వారిని జిల్లాలకు పంపుకుందాం. తదనంతరం తమ్ముడు గెల్లి శ్రీనివాస్ చెప్పినట్టు ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల మండల కమిటీల్లో ఖాళీ ఉండొచ్చు, కొన్ని కాలేజ్ కమిటీల్లో ఖాళీలు ఉండొచ్చు, వాటిని వెంటనే పూడ్చుకుందాం. కొత్త నాయకత్వాన్ని కూడా ఎంకరేజ్ చేద్దాం. చాకుల్లాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తప్పకుండా తర్ఫీదునిచ్చుకుందాం, వాళ్ళని కూడా వెంటనే కమిటీలో వేసుకుందాం. మూడో పాయింట్, ఓకే మూడో మాట, మన పిల్లలు మీ అందరితో నేను కోరేది ఒకటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఓకే మీరు చూస్తున్నారు, ఒక మాట మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏ మీడియా కూడా ఇన్ని పోరాటాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఏ పోరాటాన్ని కూడా చూపెట్టే ధైర్యం మీడియా చేయడం లేదు, ఏ మీడియా కూడా చూపెడతలేదు, మీకు తెలుసు. అందుకే మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ సోషల్ మీడియాలో క్రియాశీలమైన పాత్ర పోషించవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సోషల్ మీడియా వారియర్ అంటే వాళ్ళు వేరే, మేము వేరే, మేము విద్యార్థి విభాగం అన్నట్టు కాదు. ఎక్కడ వాళ్ళం అక్కడ పెడితే ఒక కేసు పెడతారు, పెడితే ఒక కేసు, ఒక ఫోన్ వస్తుంది, ఎందుకు తమ్మి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని ఒక ఎస్ఐఓ సిఐఓ, ఇక పాపం వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు తయారైంది. కానీ భయపడకుండ్రి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. లీగల్ సెల్ ఒక బలోపేతం చేస్తున్నాం జిల్లాలలో, అదేవిధంగా కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులను కూడా మన పార్టీలోనే ఎన్రోల్ చేసుకుంటాం. వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా మీకు అండగా నిలబడతారు. మీ హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఏ పోలీసోడు లేదా ఏ ప్రభుత్వ అధికారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తప్పకుండా న్యాయము, చట్టము, రాజ్యాంగం గురించి మాట్లాడే విధంగా మన నాయకులకు తర్ఫీదునిచ్చి మీకు అండగా నిలబడే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుంది. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. రెండు పనులు మనం చేద్దాం. ఒకటి, జిల్లాల వారీగా మీటింగులు పెట్టుకుందాం. రెండవది, ఇప్పుడు మనం ఈ పాంప్లెట్ ఒకటి ఇచ్చుకున్నాం. ఈ పాంప్లెట్ను ఈ బుక్లెట్ను ప్రతి విద్యార్థికి చేరే విధంగా, బ్రహ్మాండంగా ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి చేరే విధంగా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరందరూ కూడా ఎలక్ట్రానిక్గా పంపాలి వాట్సాప్ ద్వారా. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ చేతులు కూడా కాగితం పోవాలి, ఇంటింటికి పోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చినారు, మీరు ప్రతి జిల్లా నుంచి వచ్చినారు, ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినారు. కండువాలు, పార్టీ జెండాలు, స్టిక్కర్లు, అదేవిధంగా ఇతర సామాగ్రి కూడా మీకు పాంప్లెట్లతో సహా ఇతర సామాగ్రి కూడా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు తయారు చేసినారు. మీరు ఇవన్నీ కూడా తీసుకొని పోయి మన నియోజకవర్గంలో అక్కడ సరిపడకపోతే, ఇప్పుడు ఉదాహరణకు బాల్కొండ ఉన్నది, సరిపోలేదు మెటీరియల్ అంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేయాలి, అన్న ఇంకా మెటీరియల్ కావాలి, కేటీఆర్ అన్నతో మాట్లాడతావా లేదా నువ్వే చేస్తావా, వెంటనే అరేంజ్ చేయనాలి, చేసుకోవాలి, ఎక్కడికక్కడ ఇంతజాం చేసుకొని ముందుకు గుర్తుతూనే ఉండాలి. ఏ కాలేజీలో కూడా బీఆర్ఎస్వి బ్యానర్ లేని కాలేజ్ ఉండద్దు, బీఆర్ఎస్వి జెండా లేని కాలేజ్ ఉండద్దు. ఎందుకంటే రేపటి రోజున గతంలో సుమను, ఎర్రోళ్ళ సీను, ఆంజన్గౌడు లేదా గ్యాదరి కిషోరు లేదా ఇంకొకరు ఎట్లయితే నాయకులైనరో, రేపటి రోజున కూడా డీలిమిటేషన్ జరగబోతూ ఉన్నది, మహిళా రిజర్వేషన్ రాబోతూ ఉన్నది. కొత్త తరం నాయకులు, ఎందుకంటే 24 ఏళ్ళైంది పార్టీకి కూడా. పార్టీ పుట్టినప్పుడు మరి నూనె గుమీసాలతో వచ్చిన వాళ్ళు, మీలాగా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా వీళ్ళు కూడా కొద్దిగా 40 ఏళ్ళ దగ్గరకు వచ్చారు. సుమను, ఎర్రోళ్ళ సీన్ కూడా ఇప్పుడు 40 ఏళ్ళ పడ్డరు. కొద్దిగా గడ్డం కూడా తెల్లబడ్డది, కొద్దిగా విద్యార్థులకు కనబడతలేరు ఇప్పుడు. ఇక ఇప్పుడు మళ్ళీ నూనె గుమీసాలు రంగు వేసుకుంటే కనబడతా అంటున్నాను. అయితే సీన్ అంటుండే లేలే అన్న రంగు వేసుకుంటే సెట్ అవుతుంది అంటే, నేననే ఏంటంటే మీరు, ఎందుకంటే అల్టిమేట్గా ఈ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుక. ఇది ఒక కేసీఆర్దో ఒక కేటీఆర్దో కాదు ఈ పార్టీ, ఇది తెలంగాణ ప్రజల గొంతుక. జయశంకర్ సార్ ఒకటే చెప్పేది, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి. ఇలా బీజేపోడు పేదోళ్ళ ఇల్లుగులు కూడా తాడు మాట్లాడుతున్నా,
ఎక్కడన్నా ఒక క్వీ కై అంటుండా కనీసం కేసులు పెడుతుంటే సోషల్ మీడియాలో మాట్లాడుతుండా వాడు మొత్తం ఆరు గ్యారెంటీలను మొత్తం శటగోపం పెడుతుంటే మాట్లాడుతుండా అందుకే గుర్తుపెట్టుకోండి పైన ఆడే నాటకం ఒకటి లోపల నడిచేది ఇంకొకటి ఇద్దరు తోడు దొంగలే ఎవడు మాట్లాడాడు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం గులాబీ జెండా తప్ప ఇంకొకలతోని కాదు